ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శ్రావణ మహోత్సవంలో శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ రాజన్న సత్యనారాయణ తెలిపారు. ఆలయ నిర్వాహకులు సిహెచ్ రాంబాబు మాట్లాడుతూ భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. अंबिकादेव्यै च विद्महे महाशक्त्यै च धीमहि तन्नो नूकाम्बिका प्रचोदयात्. महात्रिपुरसुंदरी स्वरूपमैनटुवंटि श्री नूकालम्म अम्मवारी योक्क दिव्य आलयमनंदु अम्मवारी योक्क श्रावण मासोत्सव कार्यक्रमानंता कूडा अत्यंत वैभवपेतंगा प्रारंभमवुतुन्नायि. रेपु शुक्रवार नाडु अम्मवारिकि లక్ష పసుపుకమ్ములతో విశేష అలంకరణతో అమ్మవారు దర్శనము మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేక కార్యక్రమము స్త్రీమూర్తులచే కుంకుమ పూజ కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడమైంది. అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ యొక్క శ్రావణ మాసోత్సవ ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని శ్రీ నూకాలమ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా పొంది ఆలయనందు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కార్యక్రమాలను పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. నేను చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో గత 3 సంవత్సరాల నుంచి శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరీ విశేషంగా 5 శుక్రవారాలు రావడం జరిగింది. మరి అమ్మవారు 5 శుక్రవారాలు కూడా మన గ్రామ భక్త మహాజనులందరికీ అమ్మవారిని కొలుచుకునే అవకాశం ఇచ్చి ఉన్నారు. మరి డాక్టర్ రాజాన సచనన్ గారు మన ఆలయ చైర్మన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా భక్తుల కోరికపై అనేక సదావకాశాలు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దీనిలో భాగంగా 5 శుక్రవారాలు కూడా మరి మహిళా మండలికి కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కుంకుమ పూజా కార్యక్రమానికి 116 రూపాయలు సాధారణ రుసుము ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆలయ
ప్రతిష్ఠ నుండి ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా 40 చండీ హోమాలు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని 41వ చండీ హోమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ శ్రావణ పౌర్ణమి చండీ హోమం నుండి ఈ చండీ హోమంలో గోత్ర నామార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 558 రూపాయలు సాధారణ రుసుముతో ఎవరైతే చెల్లిస్తారో వారి గోత్రనామార్చనలు చండీ హోమంలో నిర్వహించి వారికి ఆశీర్వాదం కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా మనకి ఈ 5 శుక్రవారాలు కూడా గోత్రనామార్చన కార్యక్రమం అలాగే శ్రీచక్రం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మాత్రం 1016లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు కూడా అమ్మవారిని కొలిచి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ.